నమస్తే అండి ఈరోజు మనం చందమామ కథల్లో ఓ కథను చెప్పుకుందాం కథ దయ్యాల దాగుడుమూతలు అడవికి దాపుల్లో ఉన్న బలవరం అనే కుగ్రామంలో విహారి వాళ్ళది ఒకప్పుడు కలిగిన కుటుంబం అయితే విహారి తండ్రి వ్యవసాయంలో కలిసిరాక వ్యాపారంలో దిగి అందులోనూ బాగా నష్టపోయి చనిపోయేనాటికి ఒక్క ఎకరం పొలం మాత్రం మిగిల్చాడు తండ్రి పోయిన కొద్ది కాలానికే తల్లి కూడా గతించడంతో విహారిని అతడి అవ్వ పెంచి పెద్ద చేసింది అవ్వ ఎంత పోరినా పొలం పనికి పోక విహారి గ్రామంలో ఉట్టినే తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు తన మనవడికి పెళ్లి చేస్తే బాధ్యతలు తెలిసి రాగలవు అన్న నమ్మకంతో విహారి అవ్వ అతడికి పెళ్లి సంబంధాలు చూడసాగింది ఆ సంగతి తెలియగానే విహారికి చప్పున ఒక ఆలోచన వచ్చింది వాళ్ళ ఇంటి పక్కనే రామనాథం అనే చిన్న రైతు ఉన్నాడు అతడి కూతురు విశాలి వీధిబడిలో విహారితో పాటే చదువుకుంది తల్లి లేని ఆ పిల్ల ఇంటి పనులన్నీ చక్కగా చేయగలదు పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలనుకున్నాడు విహారి ఒకనాడు విహారి రామనాథాన్ని చూడబోయి తాను విశాలిని పెళ్లాడతలచినట్లు చెప్పాడు ఆ మాటకు రామనాథం మొదట ఆశ్చర్యపోయి తరువాత పట్టరాని కోపంతో సోమరిపోతుకు పెళ్ళేమిటి ముందు మీ నాన్న వదిలిపోయిన ఆ ఎకరం పొలం చేజారిపోకుండా చూసుకో అదే పదివేలు అంటూ గట్టిగా చీవాట్లు పెట్టాడు వంటగదిలో ఉన్న విశాలి ఇదంతా వింటుంది అవమాన భారంతో ఇంటికి తిరిగి వచ్చిన విహారికి అర్ధరాత్రి అయినా నిద్రపట్టలేదు అతడికి జీవితం మీద విరక్తి కలిగి అడవిలో ఏ విషసర్పానికో క్రూరమృగానికో ఆహుతి అయిపోదామనుకుంటూ ఇల్లు వదిలి అడవిదారి పట్టాడు చీకటిలో అతడు ఎంత దూరం నడిచినా క్రూరమృగాలు ఎదురుపడలేదు కానీ పక్కనే ఉన్న గుబురు చెట్లలో నుంచి ఎవరో దాగుడు మూతలాడుతున్నట్లు కేకలు వినిపించాయి విహారి ఒక్క క్షణం భయంతో వణికిపోయి ఒక చెట్టు చాటుకి వెళ్లి నిలబడ్డాడు భీకరంగా ఉన్న తల్లిదయ్యం ఒకటి ఒక పిల్లదయ్యం దాగుడు దాగుడుమూత దండాకోర్ అంటూ అరిచింది మూడు పిల్లదయ్యాలు దాక్కోవటానికి చెట్ల చాటుకు పరుగులు తీస్తున్నాయి తల్లిదయ్యం మొహం మీద నుంచి చేతులు తీయగానే పిల్లదయ్యం పారిపోయి దాక్కున్న మిగతా పిల్లదయ్యాల కోసం బయలుదేరింది అది చెట్ల చాటున నక్కుతూ కొంత దూరం వచ్చి విహారి కంటపడగానే అమ్మోయ్ మనిషి అంటూ కుప్పకూలిపోయింది ఆ వెంటనే దయ్యాలన్నీ పరుగుపరుగున వచ్చి విహారిని చుట్టుముట్టాయి విహారికి ప్రాణభీతితో మూర్ఛ వచ్చినంత పనైంది తల్లిదయ్యం విహారికే సాశ్చర్యంగా చూసి పిల్ల దయ్యాలను దూరంగా పోయి ఆడుకోమని చెప్పి పిశాచాలు తిరిగే వేళ అడవి మధ్యకు రావటానికి నీకెంత ధైర్యం సరే ఎందుకు వచ్చావో నిజం చెబితే నిన్ను వదిలేస్తాను అబద్ధాలు పలికేవో నువ్వు పిల్ల దయ్యాలను గాడిదలా మూస్తూ బ్రతికున్నంత వరకు ఈ అడవిలోనే కాలం గడపవలసి వస్తుంది అన్నది తల్లిదయ్యం ఆ మాటలతో విహారికి కొంత ధైర్యం వచ్చింది అతడు తన పేదస్థితి గురించి దయ్యానికి ముందుగా చెప్పి తరువాత విశాలిని పెళ్లాడతానంటే కాబోయే మామ రామనాథం చేసిన అవమానం కూడా వివరించి నేనే ధనవంతున్నై ఉంటే ఆ రామనాథం ఇలా మాట్లాడేవాడా విశాలి నా భార్య కానప్పుడు నేనెందుకు బ్రతకాలి ప్రాణాల మీద ఆశ వదులుకునే ఈ అడవికి వచ్చాను అన్నాడు దయ్యం విహారికేసి కళ్ళు చికిలిస్తూ చూసి ఓస్ ఇంతేనా ఆ డబ్బేదో కాకితో కబురంపితే పంపేదాన్ని కదా అంటూ పక్కన ఉన్న చెట్టు తొర్రలోంచి ఒక తోలు సంచి బయటికి తీసింది గుప్పెళ్లతో బంగారు కాసులు దాని నిండుగా పోసి విహారికిస్తూ నువ్వేదో కథ అల్లేవు అని కాకుండా నిజమే చెప్పావు అని నమ్ముతున్నాను ఈ బంగారం తీసుకుపోయి నువ్వు కావాలనుకున్న పిల్లని పెళ్లాడి హాయిగా బ్రతుకు అంది తల్లి దయ్యం విహారి దయ్యానికి వంగి దన్నం పెట్టి సంచీతో ఇంటిదారి పట్టాడు అతడు గ్రామం చేరేసరికి తెల్లవారిపోయింది అతడు సరాసరి రామనాథం ఇంటికి వెళ్ళి డబ్బు సంచిని అతడికి చూపుతూ నాకున్న ముష్టి ఎకరం పొలాన్ని నా సోమరితనాన్ని తెగహేళన చేశావు కదా ఇదిగో సంచి నిండుగా బంగారు కాసులు తెచ్చాను నీ కళ్ళు చెదిరిపోగలవు ఇప్పుడు విశాలిని నాకిచ్చి పెళ్లి చేసేందుకు నీకెలాంటి అభ్యంతరం లేదనుకుంటాను అన్నాడు రామనాథం ఆశ్చర్యపోతూ తోలి సంచి తీసుకొని మూత విప్పిచూశాడు ఆ మరుక్షణం భుస్సుమంటూ పెద్ద ధ్వనితో గాలి బయటకు వచ్చింది సంచి ఖాళీగా ఉంది ఇందులో గాలి తప్ప మరేం లేదు చిచి అంటూ రామనాథం సంచీని దూరంగా విసిరేశాడు విహారి నిర్ఘాంతపోతూ సంచీని చేతికి తీసుకుని లోపలికి చూశాడు అందులో బంగారు కాసులు లేవు ఏమిటి మాయా ఈ సంచీ నిండా దయ్యం బంగారు కాసులు పోయటం నా కళ్ళతో నేను చూశానే అంటూ విహారి ఏడ్పు ముఖం పెట్టాడు అబద్ధం చెప్పినా అతికినట్లుండాలి పద పద అవతల నాకు బోలెడంత పని అంటూ రామనాథం మరొకసారి చేదరించుకున్నాడు విశాలి తలుపువారుగా నిలబడి ఇదంతా చూస్తూనే ఉన్నది విహారి గట్టిగా తలగోక్కొని దయ్యం అయితే మాత్రం మరీ ఇంత పచ్చి మోసమా ఈ రాత్రే మరొకసారి అడవికి వెళ్ళి దాన్ని జుట్టు పట్టుకుని నిలదీసి అడుగుతాను అంటూ ఇంటికి వెళ్ళాడు ఆ రాత్రి విహారి అడవి చేరేసరికి ఎప్పటిలా దయ్యాలు దాగుడుమూతలే ఆడుతున్నాయి అతడు కోపంగా దయ్యం దగ్గరకు పోయి నువ్వు పచ్చి మోసకారివి బంగారం అని చెప్పి సంచిలో ఇంత గాలి ఇస్తావా అన్నాడు తల్లిదయ్యం వచ్చే నవ్వు ఆపుకుంటూ నీకు దాగుడుమూతల ఆట తెలుసుగదా ఎదురుగా ఉన్నవాళ్ళు కళ్ళు మూసి తెరిచే లోపల మాయమైపోతారు నేను నీతో దాగుడుమూతల ఆట ఆడాను నిరాశతో రాత్రి నువ్వు ఆత్మహత్యకు పాల్పడేందుకు ఈ అడవికి వచ్చావు ఆ ఆవేశం తగ్గించేందుకే నీకు ఉత్తుత్తి బంగారం బహుకరించాను చర్చ సాధించేదేమీ ఉండదు మాలా దయ్యం బ్రతుకు తప్ప ఇప్పటికైనా ఉన్న ఎకరం పొలానికి తోడుగా మరికొంత పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బ్రతుకు భర్త ఏ సోమరిపోతో లేక దయ్యాలు భూతాల నుంచి డబ్బు తెచ్చేవాడో కాక కష్టపడి సంపాదించేవాడంటేనే భార్య గౌరవంగా చూసుకుంటుంది అన్నది తల్లిదయ్యం ఆ మాటలతో విహారికి తానింతకాలంగా గడిపిన జీవితం పట్ల ఏహ్యభావం కలిగింది అతడు తన కళ్ళు తెరిపించిన దయ్యానికి కృతజ్ఞతాభావంతో నమస్కరించబోయేసరికి అది కాస్త మాయమైపోయింది విహారి వెంటనే అక్కడి నుంచి కదిలి ఇల్లు చేరేసరికి వాకిట్లో నిలబడి ఉన్న విషాలి డబ్బు బిచ్చమడగడానికి ఇంత అర్ధరాత్రి దయ్యాల దగ్గరకు మాట అన్నది విహారి ఉలిక్కిపడి అదంతా గతం ఈనాటి నుంచి ఒళ్ళొంచి వ్యవసాయ పనుల్లో దిగబోతున్నాను అన్నాడు విశాలి ఏదో అనబోయేంతలో రామనాథం ఇంట్లోంచి బయటికి వస్తూ మాత్రం బుద్ధి నీకు లోగడే ఉంటే నా కూతుర్ని నీ మనవడికి చేసుకోమని మీ దగ్గరకు ఏనాడో వచ్చి ఉండేవాణ్ణి అన్నాడు ఆ మాటలకు విహారితో పాటు విశాలి కూడా పరమానందం చెందింది కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం